అందులో ఆడవారి గురించి ఎంత మంచి ఉందో ఎంత చెడు ఉందో మనం ఎవరూ కాలిక్యులేట్ చేయలేం, కానీ వాళ్ళు పడే కష్టాల గురించి మాత్రం తూకాలు తూకాలకనే కాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే నో డ్రగ్స్ అనే ఇష్యూ స్టార్ట్ అయిందంటే ఒక నెల మాత్రమే చేస్తారు, యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంట్స్ గురించి ఒక నెల మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు ఈవెంట్స్ అని ర్యాలీస్ అని. కానీ ఫీమేల్ అనే కాన్సెప్ట్కి నెల చేసినా సరిపోవడం లేదండి, సంవత్సరాల తర్వాత చేయాల్సి వస్తుంది. సేవ్ ఫీమేల్, సేవ్ ఉమెన్, సేవ్ ఫీమేల్, సేవ్ ఉమెన్, సేవ్ చైల్డ్. సో కొంచెం కాన్సెప్ట్ మార్చాలి. హౌస్ వైఫ్గా, వర్కర్గా, ఒక ఎంప్లాయీగా, ఒక ఎడ్యుకేటెడ్ లేడీగా, యాజ్ ఎ జడ్జ్గా, పైలట్గా, అన్ని రకాలుగా లేడీస్
ఆడవాళ్ళు వాళ్ళ యొక్క వృత్తుల్లో ఎంతో చక్కగా రాణిస్తున్నారు. కానీ ఇంకా ప్రాపర్గా వాళ్ళకి రావాల్సిన పేస్ రాలేదన్నమాట. దానికోసం ఎన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పోరాటం చేసి రేపు న్యూస్ చూస్తే పలానా దగ్గర ఒక అమ్మాయి కిడ్నాప్, పలానా దగ్గర ఒక అమ్మాయి ఇది జరిగింది అలా జరిగింది, అబ్బాయిని పట్టుకుంటాము. ఇది కొంచెం మాత్రమే. సో ద మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, హౌస్ వైఫ్ లో తన రెస్పాన్సిబిలిటీ చేస్తుంది, హస్బెండ్ తో తన రెస్పాన్సిబిలిటీ చేస్తుంది, నెక్స్ట్ ఆఫీస్ లో ఎంప్లాయర్ తన రెస్పాన్సిబిలిటీ చేస్తుంది, స్టూడెంట్ గా రెస్పాన్సిబిలిటీ చేస్తుంది, హోల్ వరల్డ్ మొత్తం కూడా ఒక అమ్మాయి చేతిలో ఉంది, ఒక ఆడపిల్ల చేతిలో ఉంది. సో అటువంటి వారు ఈరోజు మంచి పేరుతో ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి, మనమే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే కాన్సెప్ట్ తో ఇది రాజ్యం జరిగింది. దీనికి ఆయుధాలు కూడా తయారు చేశానండి, తర్వాత పోస్టర్ లాంచ్ చేస్తాను ఆయుధాలు.